వ్యూవర్స్ ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు మీడియం. ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. సో తెలంగాణ వాళ్ళకి ఇంతకుముందు చెప్పేవాళ్ళం, కానీ ఇప్పుడు సిలబస్లో లేదు, తీసేశారు. కాబట్టి నాలెడ్జ్ పరంగా చూడవచ్చు తెలంగాణ వాళ్ళు, మిగిలిన వాళ్ళు కూడా చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రం సబ్జెక్ట్లో ఉంది, కాబట్టి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ వీడియోస్ చేస్తున్నాను. ధర డిమాండ్ వ్యాకోచత్వం, ఈ ధర డిమాండ్ వ్యాకోచత్వానికి సంబంధించి నేను వీడియోస్ పెట్టాను. అయితే ధరలో వచ్చినటువంటి యొక్క మార్పు శాతము, డిమాండ్లో వచ్చినటువంటి యొక్క మార్పు శాతం, మన ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని మాట్లాడుకుంటున్నాం ఓన్లీ మన. అయితే ధరలో ఎంత శాతం మార్పు వచ్చింది, డిమాండ్లో ఎంత శాతం మార్పు వచ్చింది అనేది మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి అలాగే నేను ఒక వీడియో కూడా చేశాను కాబట్టి ఇక్కడ చూడండి. ధరను 1% మారుద్దాం, ధరను 1% మారుద్దాం. లేకపోతే ఇక్కడ రాస్తాం చూడండి మీకు ఐడియా కోసం. 1% ధరను మార్చాం, ధర డిమాండ్ 1% ధరను మార్చితే ధర డిమాండ్ వ్యాకోచత్వం రకాలలో మొదట ఎంత వచ్చింది, ఇన్ఫినిటీ వచ్చింది. ధరను 1% మార్చితే డిమాండ్లో పర్సంటేజ్ ఇన్ఫినిటీగా వచ్చింది. మళ్ళీ ధరను 1% మార్చాము, 0% వచ్చింది, 0%. ధరను 1% మార్చాము, పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఎక్కువ, గ్రేటర్ దాన్ 1 వచ్చింది, పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది. ఓకే, అదేవిధంగా 1% మార్చాను, తక్కువ వ్యాకోచత్వము, లెస్ దాన్ 1 వచ్చింది. అదేవిధంగా 1% మార్చాను, ఈక్వల్ టు పర్సంటేజ్ వచ్చింది. ఇక్కడ మనకు రావాల్సినటువంటి ఒక డౌట్ ఏమిటి అని అంటే, 1% ధరలో మార్పు వస్తే డిమాండ్లో ఇన్ఫినిటీ వచ్చింది అనుకున్నాం. మరి ఇన్ఫినిటివ్ అంటే ఎంత, ఎలా కొలుస్తాం మనం? ఇప్పుడు ధరను 1% మార్చామండి, డిమాండ్లో మార్పు శాతం మనకు ఎంతో తెలవాలి కదా, ఇన్ఫినిటీ వచ్చింది. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఒకటి. రెండవది 0, 0 అంటే 0 అంటే 0, నో ప్రాబ్లం. దెన్ 1 కన్నా ఎక్కువ డిమాండ్లో వచ్చే మార్పు, ధరలో వచ్చే మార్పు శాతము కన్నా 1 కన్నా ఎక్కువ. మరి 1 కన్నా ఎక్కువ అంటే ఎన్ని రెట్లు ఎక్కువ, 2, 3, 4 ఎన్ని రెట్లు ఎక్కువ. అదేవిధంగా 1 కన్నా తక్కువ, తక్కువ అంటే ఎన్ని రెట్లు తక్కువ. డిమాండ్లో వచ్చే మార్పు శాతము, ధరలో వచ్చే మార్పు శాతము కన్నా ఎన్ని రెట్లు తక్కువ. కాబట్టి మనకి రెట్లు ఎన్నో తెలవాలి, ఎక్కువ రెట్లు తెలవాలి, తక్కువ రెట్లు తెలవాలి. ఈజ్ ఈక్వల్ టు 1 అంటే సమానం, అది ప్రాబ్లం లేదు. కాబట్టి ఇక్కడ డిమాండ్లో ఎంత వచ్చింది మార్పు అని మనం తెలుసుకోవాలి అంటే దానికి ఒక ఫార్ములా ఉంది, ఫార్ములా అంటే ఒక పద్ధతి ఉంది. ఏమిటి? ధర డిమాండ్ వ్యాకోచత్వం కొలత. ధర డిమాండ్ వ్యాకోచత్వపు కొలత. మనం దీన్ని ఎలా కొలుస్తాం, ఎలా కొలిచే వీలుంటుంది అని మనం అన్నప్పుడు, ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవాలి అంటే మొదట సింపుల్ అండి, మొత్తం ఖర్చు పద్ధతి ఒకటి, మొత్తం ఖర్చు పద్ధతి. రెండవది బిందు పద్ధతి. మూడవది ఆర్కు పద్ధతి. ఈ 3 రకాల పద్ధతులు ఉన్నాయి. ఎంత మార్పు వచ్చింది, ఇంత చెప్పిన ఎంత మార్పు వచ్చింది అని తెలుసుకోవాలంటే 3 రకాల పద్ధతులు ఉన్నాయి. ఈ 3 రకాల పద్ధతులను ఉపయోగించి మనము డిమాండ్ వ్యాకోచత్వంలో, మనం ధర ఒకటే మార్చాం ఎప్పుడైనా, మనకు ధరలో మార్పు కాదు కావాల్సింది, డిమాండ్లో మార్పు ఎంతో రావాలి, మార్పు ఎంతో మనకు తెలవాలంటే కొలవాలి అంటే ఈ 3 పద్ధతులను ఉపయోగించి మనం కొలుస్తాం. ఓకే, అయితే ఆల్రెడీ మీకు మొత్తం ఖర్చు పద్ధతి చెప్పేశాను, అయిపోయింది. మొత్తం ఖర్చు పద్ధతి, ఈ పద్ధతిలో వ్యాకోచత్వాన్ని ఎలా కొలుస్తాము అనేటువంటిది ఆల్రెడీ మీకు పాత వీడియోస్, ఇంతకుముందు వీడియోలో ఇది చెప్పేశాను, అయిపోయింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో బిందు పద్ధతి ద్వారా, ఇది తర్వాత చెప్పుకుందాం, ఏంటిది ఆర్కు పద్ధతి తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు మనము ఇందులో ఏం చెప్పుకుంటున్నాము, బిందు పద్ధతి. బిందు పద్ధతి ద్వారా డిమాండ్ వ్యాకోచత్వాన్ని ఎలా కొలుస్తాం, ఈ బిందు పద్ధతి ద్వారా
త్యాగోచత్వాన్ని మొదటగా ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు ఎవరే అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్. మొదటగా ఈ సిద్ధాంతాన్ని, ఈ బిందు పద్ధతిని ఉపయోగించినటువంటి ఒక వ్యక్తి ఆల్ఫ్రెడ్ మార్షల్ అభివృద్ధి చేశారు. సో బిందు పద్ధతిలో ఎలా కొలుస్తాము అంటే, ఏదైనా డిమాండ్లో చిన్న చిన్న మార్పులు వచ్చినప్పుడు, ఆ చిన్న మార్పులను కొలవాలి అన్నప్పుడు బిందువుల ఆధారంగా, ఒక రేఖపై ఉన్న బిందువుల ఆధారంగా మనం డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవచ్చు అంటాడు ఆల్ఫ్రెడ్ మార్షల్. మరి ఎలా కొలవాలి, దానికి ఉపయోగించినటువంటి ఒక పద్ధతి ఏమిటి అనే దాన్ని మనం ఇక్కడ నేను ఒక్కొక్కరు చూపిస్తాను. జాగ్రత్తగా వినండి, ఈ పైన రాస్తాను మళ్ళీ చూడండి. బిందు పద్ధతి, ఈ బిందు పద్ధతిలో ఎలా కొలుస్తాము అంటే, ఉదాహరణకు నేను ఇది ఒకటి తీసుకుంటున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇది మనకు అర్థమైతే మిగిలింది ఇక్కడ రాస్తాను, కొంచెం అక్కడ ప్లేస్ లేదు మనకు, కొంచెం ఇక్కడ గ్యాప్ ఇచ్చి రాస్తాను. ఇది ఒక డిమాండ్ రేఖ, చాలా సింపుల్ అండి, మీరు దీన్ని అర్థం చేసుకోగలిగితే చాలా సింపుల్. ఇది ఒక డిమాండ్ రేఖ, ఇక్కడ ధర తీసుకుందాం, ఇక్కడ డిమాండ్ తీసుకుందాం, సమస్య ఏమి లేదు, సింపుల్. ఒకవైపు ధర తీసుకుందాం, ఇంకొక వైపు డిమాండ్ తీసుకున్నాం. డిమాండ్ అవుట్లైన్స్లో ఒక రేఖ ఉంది, దీని ఏమంటాం, డిమాండ్ రేఖ. ఈ డిమాండ్ రేఖ సపోజ్ ఇక్కడి నుంచి ఏదన్నాం, ఏ నుంచి బి వరకు డిమాండ్ రేఖ ఉంది. ఉదాహరణకు దీని పొడవు ఎంత అంటే, డిమాండ్ రేఖ పొడవు 10 సెంటీమీటర్లు అనుకుందాం. ఈ డిమాండ్ రేఖ 10 సెంటీమీటర్ల పొడవు ఉంది అనుకుందాం, ఓకేనా. సో మరి 10 సెంటీమీటర్లను మనం డిమాండ్ రేఖ మీద అనుకుంటే, సపోజ్ ఒకటి ఇక్కడ, 2, 3, ఏం లేదండి, ఒక డిమాండ్ రేఖ మీద ఎన్ని బిందువులు ఉన్నాయి, 1, 2, 3, 4, 5, ఓకే. వాటికి పేర్లు పెడదాం, ఏదో ఒకటి ఏబి అని పెట్టాను, ఇక్కడ సి పెడదాం, ఇక్కడ సి అని పెడదాం, ఇక్కడ డి అని పెడదాం, ఇక్కడ ఇ అని పెడదాం. పెద్దగా కన్ఫ్యూజ్ కావాల్సింది ఏం లేదు, చాలా సింపుల్. ఒక రేఖను తీసుకున్నాను, డిమాండ్ రేఖను, అది 10 సెంటీమీటర్లు అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాను, రేఖ మీద 5 బిందువులు ఉన్నాయి, ఈ 5 బిందువులను ఈ 10 సెంటీమీటర్ల ప్రకారం మనం డివిజన్ చేద్దాం, పంచేద్దాం. లేకపోతే ఫస్ట్ ఏం చేద్దాము, 2 పంచేద్దాం, 2 వస్తుంది కదా, 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2. 5 పాయింట్లున్నాయి, 5, 2, 10, ఓకే. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ రేఖ అయినా వచ్చి ఈ అక్షాన్ని తాకింది అంటే దాని విలువ 0 అవుతుంది. మరి 0 దగ్గర నీకు ప్లస్ వాల్యూ ఎలా వేస్తాం, కాదు కదా. కాబట్టి ఈ 2 లేపేద్దాం, ఎంత ఉంది, 2 ఏం చేద్దాం, రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ అంటే ఎంత వస్తుంది, 0.5 వస్తుంది, 4 పాయింట్లు కదా, 0.5, 0.5, సేమ్ 0.5, సేమ్ 0.5, ఇక్కడ ఏం లేదు. ఎక్కడిసారి ఇదంతా మనం ఊహించుకున్న, నేను అంతే 15, మీరు 20 అనుకోవచ్చు, లేదా 30 అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, నేను 10 సెంటీమీటర్లు అనుకున్నాను, అనుకున్న దాన్ని అన్ని బిందువుల మధ్య పనిచేశాను. సో ఒక్కొక్క బిందువు మధ్య దూరము 2.5 సెంటీమీటర్లు, ఓకే. ఇప్పుడు ఏం చేయాలి అంటే, నాకు ఇప్పుడు ఒక విషయం రాబట్టుకోవాలి, ఏమని, డి అనే బిందువు దగ్గర వ్యాకోచత్వం ఎంత ఉందని తెలవాలి. డి అనే బిందువు దగ్గర ఎంత వ్యాకోచత్వం ఉంది అని మనకు తెలవాలి. మరి ఏ బిందువు వద్ద ఎంత వ్యాకోచత్వం ఉందో తెలవాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి, దానికి ఒక ఫార్ములా ఉంది, దానికి ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ప్రకారం మనం వ్యాకోచత్వాన్ని కొలుస్తాం. ఏమిటా ఫార్ములా అని మనం అంటే, డిమాండ్ రేఖపై బిందువు కింది భాగముపై, డిమాండ్ రేఖపై బిందువు, ఇది ఫార్ములా, ఓకే. ఈ ఫార్ములా ప్రకారము మనము ఇక్కడ రాశాము, ఇది అవసరం లేదు తీసేస్తాను, 2 టైమ్స్ అయింది. సో డిమాండ్ బిందు పద్ధతిలో డిమాండ్ రేఖపై బిందువు కింది భాగముపై, డిమాండ్ రేఖపై బిందువు పైభాగం, ఇది సూత్రం.
ఈ సూత్రం ఆధారంగా మనము ఈ వివిధ బిందువుల వద్ద మన క్వశ్చన్ ఏంటి ఒక డిమాండ్ రేఖపై వివిధ బిందువుల వద్ద వ్యాకోచత్వాన్ని మనం కొలవాలి ఓకే మరి ఎలా కొలుస్తాము ఏ బిందువు దగ్గర వ్యాకోచత్వం ఎంత ఉంది బి బిందువు దగ్గర సి బిందువు దగ్గర ఎంత ఉంది డి బిందువు దగ్గర ఈ బిందువు దగ్గర బి బిందువు దగ్గర ఎంత వ్యాకోచత్వం ఉంది అనేటువంటిది మనం కొలవాలి కొలవాలి అంటే ఫార్ములా ఇది ఏమిటి ఫస్ట్ ఒకటి చూద్దాం ఏమిటి డి బిందువు దగ్గర తీసుకుందాం ఇదే ఫార్ములా తోటి ఇక్కడ ఏమంటాం డిమాండ్ రేఖపై డి బిందువు కింది భాగము బై డిమాండ్ రేఖపై డి బిందువు పై భాగం అని రాయాలి ఓకేనా సో దీనికి నేను యాడ్ చేస్తాను చూడండి ఒకసారి డిమాండ్ రేఖపై అంటే నేను కింద రాయలేక ప్లేస్ కోసం నేను దీన్నే యాడ్ చేస్తున్నాను డిమాండ్ రేఖపై డి బిందువు కింది భాగము బై డిమాండ్ రేఖపై ఓకే డి బిందువు పై భాగం ఇప్పుడు ఏం చేయాలి మనము ఆ ఫార్ములా ప్రకారం జాగ్రత్తగా చూడండి డి బిందువు తీసుకున్నాం డి బిందువు కింది భాగం అంటే దీన్ని రెండు సెగ్మెంట్లుగా చేసుకోవాలి ఒక సెగ్మెంట్ ఇదొక సెగ్మెంట్ ఇది ఏ భాగము కింది భాగం ఇదే భాగము పై భాగం అవునా కింది భాగం వాల్యూస్ ఏమయ్యాలి పైన అయ్యాలి పై భాగం వాల్యూస్ ఏమయ్యాలి కింద అయ్యాలి చూడండి పై భాగం ఉంది సో ఇక్కడ కింది భాగం వాల్యూస్ అంటే ఏమొస్తుంది డిబి బై కింది వాల్యూ డిఏ ఇక్కడ అదే రాద్దాం ఏమని డిమాండ్ రేఖపై డి బిందువు కింది భాగం అని ఏమొస్తుంది డిబి బై కింది భాగం ఎక్కడ వేయాలి పైన వేయాలి మళ్ళీ మళ్ళీ వినండి కింది భాగంని పైన వేసాం బై డిఏ డిఏ ఓకే ఈ ఫైవ్ ఫార్ములా ప్రకారం ఇప్పుడు ఏం చేస్తాం వాల్యూస్ వేస్తాం వాల్యూస్ అంటే డిబి వాల్యూస్ ఎంత 2.5 ఎంత వస్తుంది అంటే 5 బై ఇది కిందికి వచ్చేసింది ఇంకా పైన ఎంత ఉంది 2.5 ఎంత 5 ఓకే 5 × 1 = 1 అంటే ఇక్కడ ఏం చేయాలి మనము ఎలాస్టిసిటీ ఆఫ్ ప్రైస్ = 1 ఇక్కడ ఏకత్వ వ్యాకోచం ఉంది ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము బిందువుల ఆధారంగా ఇక్కడ ఏకత్వ వ్యాకోచం ఎలాస్టిసిటీ ఆఫ్ ప్రైస్ = 1 వచ్చింది ఇక్కడ మనకు కాబట్టి ఇక్కడ ఏ బిందువు దగ్గర తీసుకున్నాము డి బిందువు దగ్గర డిఈక్వల్ ఇది మొత్తం రాయలేక నేను ఇక్కడ పెట్టాను డి బిందువు వద్ద వ్యాకోచత్వం = 1 అట్లా మనం అన్ని పాయింట్స్ దగ్గర మనం వ్యాకోచత్వాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఒకటి మీకు చూపించాను ఇది ఒక బిందువు డి బిందువు నెక్స్ట్ ఇంకొకటి చూస్తాను ఈ బిందువు దగ్గర చూద్దాం మళ్ళీ ఫార్ములా వేయాలి మనకి ఇక్కడ ప్లేస్ లేక నేను డైరెక్ట్గా చేస్తున్నాను మీరు మాత్రం ఫార్ములా వేయాలి ఏమని డిమాండ్ రేఖపై ఏది తీసుకున్నాము ఈ తీసుకున్నాం కదా డిమాండ్ రేఖపై ఈ బిందువు పై భాగము బై డిమాండ్ రేఖపై ఈ బిందువు కింది భాగము పై భాగం అని ఫార్ములా రాయాలి రాస్తేనే మనకు ఆ విషయం అర్థమవుతుంది సో ఇక్కడ నాకు ప్లేస్ లేక నేను అక్కడ రాస్తున్నాను సో ఏ పాయింట్ తీసుకుందాము ఈ పాయింట్ తీసుకుందాం ఓకే ఈ పాయింట్ దగ్గర రావాలి అన్నప్పుడు నేను షార్ట్కట్ రాస్తాను డిమాండ్ రేఖపై ఈ బిందువు కింది భాగం షార్ట్కట్గా రాస్తున్నాం ప్లేస్ లేక మన కింద ఈ భాగము బై డిమాండ్ రేఖపై ఈ బిందువు పై భాగం ఇది ఫార్ములా ఇప్పుడు చూడండి ఇంతకుముందు అది చేసాం ఇప్పుడు ఏం చేయాలి మనము మళ్ళీ మరి ఈ యొక్క డిమాండ్ రెండు సెగ్మెంట్లుగా చేసుకోవాలి రెండు సెగ్మెంట్లు అంటే ఏ పాయింట్ నుంచి తీసుకున్నాము ఈ పాయింట్ నుంచి కిందికి ఈ బి ఇది కింది భాగం లోయర్ సెగ్మెంట్ ఇక మిగిలింది మొత్తం అప్పర్ సెగ్మెంట్ పై భాగం అవునా సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక భాగం ఇక్కడ నుంచి ఒక భాగం ఈ వాల్యూ చూడండి ఏం అనాలి ఈబి ఈజ్ ఈక్వల్ టు ఈబి బై ఈబి కింది భాగం ఏం చేసాం పైన వేసాం ఇక మిగిలింది ఏంది ఈఏ ఈఏ ఆ వాల్యూస్ వేయండి ఈ కింది భాగం విలువ ఎంత ఈజ్ ఈక్వల్ టు 2.5 బై అప్పర్ వాల్యూ ఎంత ఉంది 7.5 ఓకేనా 7.5 వచ్చింది ఇప్పుడు పాయింట్లు ఎక్కడ కొట్టేయండి 25 × 1 = 23 ఈజ్ ఈక్వల్ టు 1/3 1/3 అంటే 1 కాదు గుర్తుపెట్టుకోండి 1ని 3 భాగాలు చేయమంటున్నాడు 1ని 3 ముక్కలు చేయి ఎంత వస్తే అది విలువ మన పైన ఉన్నదాన్ని ముక్కలు చేయాలి ఎన్ని ముక్కలు చేయాలని కింద ఉంటుంది సో ఇక్కడ మనం ఏం చేస్తాము అన్నప్పుడు 1ని మళ్ళీ ఏం చేయాలి భాగనం చేయాలి
దేని తోటి మూడు తోటి పోదు కాబట్టి సున్నా పాయింట్ ముల్లో ముల్లో తొమ్మిది ఒకటి ముల్లో ముల్లో తొమ్మిది అవునా అంటే ఎంత వస్తుంది సున్నా పాయింట్ మూడు మూడు ఆన్సర్ సున్నా పాయింట్ మూడు మూడు అంటే ఎక్కడ వేయాలి ఇక్కడ వేయాలి అంటే ఎన్ని రెట్లు తక్కువ అనేది మనకు అంక్య రూపంలో కరెక్ట్గా చూపిస్తుంది ఇక్కడ చూడండి తక్కువ అన్నా ఎంత తక్కువ ఎంత తక్కువ అనేది కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ ఎలాస్టిసిటీ ఆఫ్ ప్రైస్ ఈజ్ ఏమన్నాము లెస్ దాన్ వన్ అన్నాము ఎంత అన్నప్పుడు జీరో పాయింట్ ఇక్కడ ఇక్కడ జీరో పాయింట్ త్రీ అంటే అది ఒకటి ఉంటే ఏంది ప్రైస్ ప్రైస్లో ఒక పర్సంటేజ్ మార్పు వస్తే డిమాండ్లో ఎంత పర్సంటేజ్ మార్పు వచ్చింది జీరో పాయింట్ త్రీ త్రీ మార్పు వచ్చింది అవునా ఇక్కడ ధరను ఒక శాతం మార్చితే డిమాండ్ కూడా ఎంత మారింది ఒక శాతమే మారింది ఈక్వల్ టు వన్ ఇక్కడ లెస్ దాన్ వన్ ఓకేనా దెన్ ఇంకొక పాయింట్ తీసుకుందాం ఈ అయిపోయింది ఈ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ సి తీసుకుందాం డిమాండ్ రేఖపై సి బిందువు సే కదా సి బిందువు క్రింది భాగము బై తీసేస్తాను క్రింది భాగము బై డిమాండ్ రేఖపై సి బిందువు పైభాగం ఓకే ఇప్పుడు సి బిందువుని తీసుకుందాం సి బిందువు అంటే మళ్ళీ రెండు రెండు సెగ్మెంట్గా చేసుకోవాలి దాన్ని రెండు సెగ్మెంట్ అంటే ఏ పాయింట్ తీసుకున్నాము సి కాంచి తీసుకున్నాం సి నుంచి తీసుకోండి సిబి లోయర్ సెగ్మెంట్ సిఏ అప్పర్ సెగ్మెంట్ పై భాగం కింది భాగం ఎంత సి కాంచి కాబట్టి సిబి బై సిబి బై సిఏ దీని వాల్యూస్ వేయండి సిబి వాల్యూస్ ఎంత సిబి వాల్యూ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది ఇక్కడ సిబి బై సిఏ ఈజ్ ఈక్వల్ టు ఏడు పాయింట్ ఐదు బై రెండు పాయింట్ ఐదు ఓకే ఇక్కడ దీని ప్రకారం తీసుకున్నాను కింది భాగాన్ని ఏమేసాను పైన వేసాను పై భాగం ఏమేసాను కింద వేసాను సో ఇక్కడ చూడండి ఇరవై ఐదు ఒక అట్లా ఇరవై ఐదు మూడులో ఈజ్ ఈక్వల్ టు మూడు అంటే సౌత్ మూడు బై ఒకటి అనుకోండి మూడు బై ఒకటి త్రీ బై వన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వన్ మూడుని ఒక భాగం చేయమంటున్నాడు మూడు ఒక భాగం అంటే మూడే అవునా ఎన్నిసార్లు ముక్కలు చేయాలి మూడుని ఒకసారి కాబట్టి అదే వస్తుంది సో ఇక్కడ ఎలాస్టిసిటీ ఆఫ్ ప్రైస్ గ్రేటర్ దాన్ వన్ ఎన్ని రెట్లు ఎక్కువ మూడు రెట్లు ఎక్కువ చూడండి ఇక్కడ మనం ఎక్కువ అనుకున్నాం ఎన్ని రెట్లు ఎక్కువ చెప్పాలి మనం ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాము ఎలాస్టిసిటీ ఈపీ ఈజ్ గ్రేటర్ దాన్ వన్ అన్న ఎంత ఉంది ఈపీ ఇక్కడ రాస్తాం ఈపీ ఈజ్ ఈక్వల్ టు అంటే డిమాండ్లో ఎన్ని రెట్లు ఎక్కువ వచ్చింది మూడు రెట్లు ధరను ఎంత మార్చాము ఒక పర్సంటేజ్ డిమాండ్లో మార్పు ఎంత వచ్చింది మూడు రెట్లు వచ్చింది ధరను ఎంత మార్చాము ఒక పర్సంటేజ్ డిమాండ్లో మార్పు ఎంత వచ్చింది ఒకటి కన్నా ఎక్కువ అంటే ఎంత మూడు రెట్లు అట్లా మనం ఫైండ్ అవుట్ చేసే విధానం అన్నమాట ఓకేనా సో ఇట్లా మనము ఒక ఫార్ములా తీసుకొని దాన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎగ్జాంపుల్ ప్రకారం మనం ఈ యొక్క వ్యాకోచత్వాన్ని కొలిసే పద్ధతి అన్నమాట ఓకే ఇంకా రెండు పాయింట్లు ఉన్నాయి ఆ రెండు పాయింట్లు కూడా చేద్దాం ఇక్కడ కనబడుతుందా ఇక్కడ చూడండి ఇక్కడ మిగిలింది ఏంటిది ఏ బి రెండు మిగిలాయి ఎట్ పాయింట్ ఏ అనుకుందాం ఎట్ పాయింట్ ఏ అంటే ఏమొస్తుంది డిమాండ్ రేఖపై ఏ బిందువు కింది భాగము బై డిమాండ్ రేఖపై ఏ బిందువు పైభాగం ఓకే సో ఇది ఇప్పుడు ఏం చేస్తాము ఏ పాయింట్ అంటే ఏ నుంచి బి దాకా కిందికి వస్తుంది ఏ నుంచి బి దాకా కిందికి వస్తుంది అంటే ఏమంటాము ఏ బి బై కింది భాగం ఎక్కడ వేయాలి పైన వేసుకోవాలి ఏ పైన అంటే ఏ ఏముంది పైన ఏం లేదు జీరో ఏబి బై ఏ జీరో ఏబి వాల్యూ ఎంత పది పైన ఏముంది జీరో పది బై సున్నా ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది సున్నే వస్తుంది పదిని
ముక్కలు చేయొద్దు అంటున్నాం. అంటే ఎంత ఉంటుంది అక్కడ? అంత సీన్ లేదు. సో ఇప్పుడు ఎంత వచ్చింది? పది వచ్చింది. పదిని ఎన్ని ముక్కలు చేయమంటున్నాడు? ముక్కలు ఏం లేదు, సున్నా. అంటే ఎంత రావాలి ఇక్కడ? జీరో. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఎంత వచ్చింది? టెన్. అంటే ఆ టెన్ బదులు మనం ఏమంటున్నాము? ఇన్ఫినిటివ్ ఎలాస్టిసిటీ ఆఫ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటివ్ అంటున్నాం. అంటే ఇక్కడ టెన్ కావచ్చు, ఇంకొక ఎక్కువ. అంటే మనం తీసుకునే వాల్యూని బట్టి ఉంటుంది. టెన్ తీసుకున్నాం కాబట్టి టెన్ వచ్చింది, ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వస్తుంది. అంటే ఇన్ఫినిటివ్ అంటే ఒక అంకెను చూపించుకోవడం. ఇన్ఫినిటివ్ ప్రైస్లో ఒక పర్సంటేజ్ చేంజ్ వచ్చినప్పుడు డిమాండ్లో టెన్ టైమ్స్ చేంజ్ అయ్యాలి. సో దాన్ని మనం ఏమని చూపించామంటే ఇన్ఫినిటివ్ అని చూపించాం. ఓకే, పాయింట్ ఏ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ బి తీసుకుందాం. పాయింట్ బి, ఈ బి కూడా డిమాండ్ రేఖపై బి బిందువు క్రింది భాగం బై డిమాండ్ రేఖ పి బిందువు పై భాగం. ఇది సూత్రం. దీని ప్రకారం చూడండి, ఇప్పుడు బి బిందువు కింది భాగం ఏమైనా ఉందా? లేదు. లేదు కాబట్టి లేని కింది దాన్ని ఏమయ్యా? పైన వేయాలి. బి జీరో బై బిఏ. బి జీరో వాల్యూ ఎంత? జీరో. బిఏ వాల్యూ ఎంత? పది. ఎంత వస్తుంది? జీరో కదా, జీరోనా టెన్నా? టెన్ వస్తుంది. చెప్పండి ఎంత వస్తుంది? రైట్, టెన్ బై టెన్, జీరో బై టెన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. పైన ఉన్నదాన్ని పది ముక్కలు చేయమంటున్నాడు. ఏముందాడా? ఏం లేదు ఇక్కడ, సున్నా. పైన ఏమైనా ఉందా? ఏముంది? సున్నా. ఇదిగో బాబు తీసుకొని పది ముక్కలు చేయి. ఏముంది? ఏం లేదు. ఏం లేదు, ఏ ముక్కలు చేస్తాం? అంటే ఏమొస్తుంది? సున్నా వస్తుంది. సో ఇక్కడ ఎంత? జీరో. ఎలాస్టిసిటీ ఆఫ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఇక్కడ ఎట్ పాయింట్ బి దగ్గర, మనకు ముందే తెలుసు, ఎట్ పాయింట్ బి దగ్గర ఈపీ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ ఏ పాయింట్ దగ్గర ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్, ఇక్కడ టెన్. ఈపీ ఈజ్ ఈక్వల్ టు టెన్, ఇక్కడ ఈపీ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే, సో ఈ విధంగా ఇంత క్లారిటీగా మీకు దాదాపు ఎక్కడ దొరకదు ఇన్ఫర్మేషన్. సో ఇది మీకు అర్థం కావడం కోసం క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది మనము ప్రైస్ డిమాండ్ని, అంటే ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని ఎలా కొలుస్తాము అని చెప్పడంలో రెండవ పద్ధతి. మొదటిదేమో మొత్తం ఖర్చు పద్ధతి. ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే, చదువుకోవడానికి నాలెడ్జ్ పరంగా అందరూ వాడుకోవచ్చు, అలా కాంపిటేటివ్ కానీ లేకపోతే ఇతర వాళ్ళు కానీ వాడుకోవచ్చు. సో దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్లు అడుగుతాడు, అందుకని ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఫస్ట్ ఇయర్ వాళ్ళ సిలబస్లో ఉంది కాబట్టి వాళ్ళు చూడవచ్చు. తెలంగాణ వాళ్ళు కూడా నాలెడ్జ్ కోసం దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో స్టూడెంట్స్, ఇది మీకు వ్యాకోచత్వాన్ని కొలిచేటటువంటి యొక్క బిందు పద్ధతి. బిందు అంటే చుక్కలు, బిందువులు, చుక్కలు. ఆ చుక్కల వద్ద ఉన్నటువంటి యొక్క వ్యాకోచత్వం ఎంత అని కొలిచేటటువంటిదే బిందు పద్ధతి. సో స్టూడెంట్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.